మాతృధర్మం ప్రేక్షకులకు నమస్కారం. కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ జాతకరీత్యా కలుగు అనేక రకాల సమస్యల నివారణకు వివిధ పండితులను సంప్రదిస్తూ ఉంటారు. మరి ఆ పండితులు మీ సమస్యల నివారణకు సూచించేటువంటి వివిధ రకాల పరిహారాలను, పరిష్కారాలను గురువు గారు ఈ నెల 28వ తేదీన పవిత్ర కాశీక్షేత్రంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు గురువు గారిని అడిగి తెలుసుకుందాం. మరి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బిల్వమంగళ మఠ ఆస్థాన సిద్ధాంతి నందిభట్ల గారు. నమస్కారం అండి. ఆయుష్మతి భవ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 జగద్గురు భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే గురువు గారు, మరి ప్రేక్షకులకు ముఖ్య గమనిక, గురువు గారి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన పవిత్ర కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలకు కన్యాపాశుపత మంత్రహోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలిగేటువంటి కుజదోషం, కాలసర్పదోషం, విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, లక్ష్మీప్రాప్తి, శత్రుబాధ, వ్యాపారాభివృద్ధి వంటి సర్వ సమస్యల నివారణకు మరియు మేష, వృషభ, మిథున, సింహ, కన్య, వృచ్చిక, ధనస్సు, మకర, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణకు వివిధ రకాల పూజలు, హోమాలు నిర్వహించబడను. దీనిలో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ పై క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. గురువుగారు, అదేవిధంగా ఈ నెల 27-28వ తేదీల్లో పవిత్ర కాశీక్షేత్రంలో సర్వదోష నివారణకై జరిగేటువంటి కార్యక్రమాల గురించి తెలియజేస్తారా? తప్పకుండా. పవిత్ర కాశీక్షేత్రంలో ఈ నెల 27-28వ తేదీన జరుగుతున్నాయి కార్యక్రమాలు. ప్రధానంగా అందులో ఎవరెవరైతే తమ గోతనామాదులు నమోదు చేసుకున్నారో వారి గోతనామాదుల యొక్క పూర్తి పాఠ బాధ్యత గణపతి పూజలో భాగంగా సంకల్పంలో వస్తుంది. ఏ ఏ సంకల్పం కోసం ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకున్నారో ఆ సంకల్పం నెరవేరాలనేటువంటి యొక్క ఉద్దేశంతో సంకల్ప పూర్తి పాఠ బాధ్యత. ఆ తదనంతరం కర్మణ పుణ్యాహవచనం, మంటపారాధనం, ఏ దేవతల యొక్క హోమాలు చేస్తున్నామో ఆ యొక్క హోమదేవతలకు ఆవాహన కార్యక్రమం, ఆ తదనంతరం రుత్వీకరణ ఇచ్చి 121 సార్లు రుద్రాభిషేకం, 121 సార్లు రుద్రపారాయణానికి మరియు వివిధ సంకల్పాల యోగానికి సంకల్ప దేవతల యొక్క అనుగ్రహానికి రుత్వీకరణ ఇవ్వడం జరుగుతుంది. తదనంతరం 28వ తేదీన చెప్పినటువంటి జాతకరీత్యా కుజదోషం, కాలసర్పదోషం, విద్య, ఉద్యోగం, సంతానం, దాంపత్యం, ఆరోగ్యం, బాలరిష్ట శాంతి, అలాగే శత్రుబాధ నివారణ, భూకోటు సమస్యలు, ఇట్లా అనేక రకాలైనటువంటి వివిధ సమస్యల నివారణకి, దాంపత్య సమస్యలకు, సంతాన సమస్యలకు, విద్యాపరమైనటువంటి సమస్యల నివారణకి సంబంధించి వివిధ రకాల హోమాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చక్కగా పౌర్ణమి నాటి అనగా షోడశ కళలతో చంద్రుడు విరాజిల్లుతున్నటువంటి సందర్భంలో, అంటే పౌర్ణమి రోజున చేసేటువంటి కార్యక్రమం ఎందుకు విజయవంతమవుతుందంటే ఆ రోజున షోడశి కళలతో విరాజిల్లుతూ ఉంటుంటాడు, నిండుగా ఉంటాడు. కాబట్టి మనది స్వస్తిశ్రీ చాంద్రమాన అనేటువంటి మానంతో, చాంద్రమానంతో మనకు మొదలవుతుంది. కాబట్టి చాంద్రమానంతో మన ముహూర్తాలు కానీ మన కార్యక్రమాలు కానీ లింక్ అయి ఉంటాయి. కాబట్టి చంద్రుడు బలంగా ఉన్న రోజున చేసేటువంటి కార్యక్రమం తప్పకుండా విజయవంతమవుతుంది అని మనకు ఈ ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి పౌర్ణమి ఘడియలు సృష్టికి మూలమైనటువంటిది, సృష్టి ఆరంభించినటువంటి నక్షత్రం మూలా నక్షత్రం. కాబట్టి మూలా నక్షత్రం రోజున చక్కగా జరపబడుతున్నాయి. కాబట్టి ఈ మూలా నక్షత్రము పౌర్ణమి ఘడియలు ఉన్నటువంటి సమయంలోనే 121 సార్లు రుద్రాభిషేకము, 121 సార్లు రుద్రపారాయణంతో పాటు గణపతి, మృత్యుంజయ, రుద్ర సుదర్శన, సుబ్రహ్మణ్య, దత్తాత్రేయ, కాలభైరవ, అలాగే రుద్ర లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము, మరియు దాంపత్య పాశుపత మంత్రహోమము, మరియు సంతాన పాశుపత మంత్రహోమంతో పాటు కన్యాపాశుపత మంత్రహోమము, వరపాశుపత మంత్రహోమము, గాంధర్వ హోమము, కాత్యాయని హోమముతో పాటుగా స్వయంవరకళ హోమాలు సశాస్త్రీయంగా చక్కగా జరిపించబడతాయి. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి కార్యక్రమంలో తమ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇటువంటి కార్యక్రమం చాలా మటుకు మనకు వ్యయప్రయాసలతో కూడుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి అన్ని వేళలా ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి మనకు సమయము, సందర్భము కలిసి రాదు. కాబట్టి ఈసారి వచ్చినటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోగల ప్రార్థన. గురువు గారు, అదేవిధంగా ఈ రోజుల్లో చాలామంది వివాహం కాని అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటూ ఉన్నారు. అంటే ప్రయత్నంలో లోపం కావచ్చు, ఏదైనా కానివచ్చు అండి. మరి వారికి సంబంధించి మీరు ఈ నెల 28వ తేదీన పవిత్ర కాశీక్షేత్రంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? ఈ వివాహం అనేటువంటిది ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో చాలా ఒక క్లిష్టమైనటువంటి సమస్యగా మారింది.
చదువు, అందము, విద్య, తెలివితేటలు, అన్ని రకాలైనటువంటి ఆస్తిపాస్తులు అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా వివాహ సంబంధాలు అనేటువంటివి కొంతమందికి కుదరవు. అంటే పూర్వకాలంలో ఈ అమ్మాయిని చేసుకోమ్మా అంటే అమ్మాయిని చేసుకున్నారు, ఈ అబ్బాయిని చేసుకోమ్మా అంటే అబ్బాయిని చేసుకున్నారు. పెద్దల యందు గౌరవం, సమాజం అంటే భయం ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులకి లోను కాకుండా ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా జాతకరీత్యా చక్కగా ఉన్నారు, సంసారం కొనసాగించారు, పిల్లల్ని పెద్దలు చేశారు. ఆనాటి కాల పరిస్థితులు వేరు, ఈనాటి కాల పరిస్థితులు వేరు. పిల్లలందరూ విద్యావంతులయ్యారు, చక్కగా ఆర్థికంగా చక్కగా సంపాదిస్తున్నారు. కాబట్టి ఎవరి ఇష్టానుష్టారం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జాతకరీత్యా వివాహపరమైనటువంటి సమస్యలు జాతకరీత్యా గత 10 సంవత్సరాలుగా దాదాపు 10,000 జాతకాలు పరిశీలించిన అనుభవం మీద చెబుతున్నాను. వివాహ స్థానంలో పాపగ్రహాలు ఉన్న, వివాహ స్థానాన్ని పాపగ్రహాలు వీక్షించిన, వివాహ స్థానాధిపతి అయినటువంటి గ్రహము అస్తంగత దోషం చెంది ఉన్న, నీచ స్థితి పొంది ఉన్న, వివాహ కారకుడైనటువంటి శుక్రుడు నీచ అస్తంగత దోషం చెంది ఉన్న జాతకరీత్యా వివాహ సంబంధాలు సరిగ్గా కుదరవు. కావున పాపగ్రహాలు అనగా మనకున్నటువంటి నవగ్రహాల్లో రాహువు, కేతువు, శని, కుజుడు, క్షీణచంద్రుడు. కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులను బట్టి మనకు వివాహ సంబంధాలలో ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. కావున జాతకరీత్యా వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యాపాశుపత హోమ మంత్రహోమము, గాంధర్వ హోమము, అలాగే అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమము మరియు కాత్యాయని హోమము, అలాగే ఇష్టకన్య ఇష్టవరప్రాప్తి. మనసులో ప్రతి వాళ్ళకి కూడా ఇప్పుడు ఇష్టము అనేటువంటిది ఉంది, అంటే నచ్చాలి, చక్కగా సంబంధాలు ఆ మనిషికి మనసుకు నచ్చితే ఆ వ్యక్తితో జీవితాంతం కొనసాగడానికి ఆ బంధం ముడిపడి ఉంటుంది. ఇక్కడ ఇష్టం అనేటువంటిది ఉంది కాబట్టి ఇది మనకు పురాణాల్లో కూడా ఈ యొక్క వ్యక్తీకరణ అనేటువంటిది ఉంది. మనకు గమనించినట్లయితే సాక్షాత్తు పార్వతీ అమ్మవారే కేవలం పరమేశ్వరుని మాత్రమే భర్తగా పొందాలనేటువంటి ఉద్దేశంతో కోటానుకోట్ల మంత్రజపం చేసింది స్వయంవర కళాదేవి మంత్రం. అటువంటి స్వయంవర కళాదేవి మూలమంత్ర హోమం కూడా ఇక్కడ జపం జరపబడుతుంది. కాబట్టి మనకు ఇటువంటి ఇతిహాసాల్లో పురాణాల్లో చూసుకుంటే గోదాదేవి కావచ్చు, నాకు కేవలం విష్ణువే భర్తగా కావాలి, అలాగే సుందరేశ్వరుడే భర్తగా కావాలని చెప్పి మధుర మీనాక్షి అమ్మవారు ఈ విధంగా కొలచడం జరిగింది. ఆ విధంగా పరమేశ్వరుడే సాక్షాత్తు భర్తగా వచ్చినటువంటి సందర్భాలు. కాబట్టి ఇష్టకన్య ఇష్టవరప్రాప్తికి ఆ యొక్క మూలమంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. ఇక పాపగ్రహాల స్థితి అని చెప్పాను రా, వివాహ స్థానంలో రాహు ఉన్న చండీ మూలమంత్ర హోమం జరుగుతుంది, కేతు ఉన్నట్లయితే లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమం, శని ఉన్నట్లయితే శనీశ్వర హోమము, అలాగే కుజుడు ఉన్నట్లయితే సుబ్రహ్మణ్య హోమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి జాతకరీత్యా వివాహ జాతకాన్ని చూపించి ఎటువంటి దోషం ఉంది, ఎటువంటి ఆ గ్రహానికి చేసుకోవాలి అని మనకు వివిధ జ్యోతిష్య పండితులు చెబుతారో అటువంటి జ్యోతిష్య పండితులందరూ సూచించేటువంటి పరిహారాల్ని ఏకక్షేత్రంలో చక్కటి పవిత్రమైనటువంటి కాశీక్షేత్రంలో జరిపించబడుతున్నాయి. కాబట్టి జాతకాలతో సంబంధం లేకుండా ఇటువంటి వివాహపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో తమ గోత్రనామాదులు తమ పిల్లల పేరు మీద నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. ఎందుకు చెబుతున్నానంటే ప్రస్తుతం చాలామంది అనుకుంటుంటాం మనకు ఆశ్వీజ మాసం దసరాల్లో కార్తీక మాసాల్లో ముహూర్తాలు ఉంటాయి కదా అని, కానీ ఈసారి మనకు దసరా నుంచే మూఢాలు ప్రారంభమయ్యాయి. కార్తీక మాసంలో ఉన్న 1-2 ముహూర్తాలు స్వచ్ఛమైన ముహూర్తాలు, తదనంతరం మళ్ళీ మార్గశిర మాసంలో ముహూర్తాలు. కాబట్టి ఇటువంటి భాద్రపద మాసం నుంచి మళ్ళీ మనకు మాఘమాసం వచ్చేంత వరకు ముహూర్తాల యొక్క స్థితిగతులు లేని కారణం చేత ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దైవానుగ్రహం కలిగితే కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్టుగా శ్రావణ మాసం ముందు ఎదురు చూస్తుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించి దైవానుగ్రహం కలిగితే తప్పకుండా శ్రావణ మాసంలో వివాహం కుదిరి దాంపత్య జీవితంలో ఉంటారు, తదనంతరం చక్కటి సుఖమయమైన జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. కాబట్టి ఆలస్యం అమృతం విషయం అన్నటువంటి ఆర్యోక్తి ప్రకారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి కార్యక్రమాల్లో తమ గోత్రనామాదులు వివాహపరమైన సమస్యల నివారణకి నమోదు చేసుకోవచ్చు. ప్రేక్షకులకు మరొకసారి గమనిక, గురువుగారి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన పవిత్ర కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలకు కన్యాపాశుపత మంత్రహోమం, అమ్మాయిలకు వరపాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు కుజదోషం, కాలసర్పదోషం, విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, లక్ష్మీప్రాప్తి, శత్రుబాధ, వ్యాపారాభివృద్ధి వంటి సర్వ సమస్యల నివారణకు మరియు మేష, వృషభ, మిథున, సింహ, కన్య, వృచ్చిక, ధనస్సు, మకర, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణకై వివిధ రకాల పూజలు, హోమాలు నిర్వహించబడును. దీనిలో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ పై క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. గురువుగారు అదేవిధంగా కొద్ది మందికి వారి జాతకాలు తెలిసి ఉండవు, నక్షత్రాలు, రాశులు ఇవేవి తెలిసి ఉండవు, కానీ వారిని ఎన్నో సమస్యలు కూడా బాధిస్తూ ఉంటాయి. అటువంటి వారు కూడా మీరు ఈ నెల 28వ తేదీన జరిగే కాశీక్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనవచ్చా, దాని గురించి తెలియజేస్తారా?
చాలా మంచి ప్రశ్న. సాధారణంగా చాలామందికి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో వయోవృద్ధులు ఉంటారు, 1950లో 1960లో పుట్టి ఉంటారు. వారు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటుంటాయి. ఉదాహరణకి, ఒక వ్యక్తి యొక్క కుటుంబంలో కన్యాదానం చేయాలన్నా, వివాహాది శుభకార్యాలు జరపాలన్నా, ఇంటి యజమాని యొక్క జాతకరీత్యా కూడా కొంత ప్రభావం ఉంటుంది. కన్యాదానం చేసే యోగం ఉండాలి, వివాహం జరిగే యోగము పిల్లలకి ఉండాలి అనే ఉదాహరణకి చెబుతున్నాను. కాబట్టి ఎవరి జాతకంలోనైనా కానీ యోగం ఉంటేనే మంచి జరుగుతాయి, అవయోగం ఉన్నట్లయితే సరి అయినటువంటి కలగదు. కాబట్టి అటువంటిది జాతకరీత్యా కొంతమందికి జాతకాలు అనేటువంటి ఉండవు, రాశులు నక్షత్రాలు తెలియవు. మరి అటువంటి వాళ్ళు ఏం చేయాలి? భగవంతుడు మనకు దయామయుడు. ఇక్కడ ఒక్క సూత్రాన్ని మీకు తెలియచేస్తాను. ఉన్నవే 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలలో జాతకరీత్యా ప్రతి మానవుడు కూడా గత జన్మ కర్మల ఫలితంగా ఈ 9 గ్రహాల ప్రభావం వలన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంటారు. ఏదో 1-2 గ్రహాల ప్రభావంలో సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ గ్రహాలకి సంబంధించినటువంటి అధిష్టాన దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు జరిపించబడుతున్నాయి. ముఖ్యంగా శాంతి కార్యక్రమం. అంతేకాకుండా సమస్తమైనటువంటి దోషాన్ని తొలగింపచేసే అధికారం పరమేశ్వరునికి ఉంది. కాబట్టి సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. కాబట్టి ఇట్టి పరమేశ్వరుని అనుగ్రహం కలిగితే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. కాబట్టి సమస్యల నుంచి బయటపడవచ్చు. కాబట్టి జాతకరీత్యా ఇటువంటి జాతకాలు లేకపోయినా, నక్షత్రాలు లేకపోయినా, రాశులు తెలియకపోయినా ఇటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని పొంది తమ సమస్యల నుంచి బయటపడవచ్చు. గురువు గారు, అదేవిధంగా కుజదోషం కాలసర్ప దోషం నివారణకు ఈ నెల 28వ తేదీన పవిత్ర కాశీక్షేత్రంలో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వివరిస్తారా? తప్పకుండా అమ్మా. జాతకరీత్యా కుజదోషము సాధారణంగా గమనించినట్లయితే కుజదోషము అనేటువంటిది జన్మలగ్నంలో 2వ స్థానంలో 4వ స్థానంలో 7, 8, 12వ స్థానాలు కనుక కుజుడుంటే వివాహానికి సంబంధించినటువంటి దోషముగా చెప్పబడ్డది. కాబట్టి ఇటువంటి స్థానాల్లో ఉంటే వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు కలుగుతాయి. అంతేకాకుండా కుజుడు జాతకరీత్యా మిత్రక్షేత్రాలు కాకుండా శత్రుక్షేత్రాలలో ఉండి ద్వాదశ లగ్నాల్లో కనుక శత్రుక్షేత్రాల్లో ఉన్నట్లయితే, ద్వాదశ రాశుల్లో శత్రుక్షేత్రాల్లో ఉన్నట్లయితే జాతకరీత్యా సమస్యలు. ఉదాహరణకి జన్మలగ్నంలో ఉంటే అతి సున్నితమైనటువంటి మనస్సు, చిన్నవాటికే ఇబ్బంది పడేటువంటిది, మూర్ఖత్వము, కోపం కలిగినటువంటి జీవితం. 2వ స్థానంలో ఉంటే టపటపా మాటలు అంటుంటుంటారు. కుటుంబంలో మనం చూస్తున్నాం, పిల్లలు కోపోద్రిక్తులే, ఏ మాట మాట్లాడుతుంటారో తెలియదు, అటువంటి స్థితి. ఇక 3వ స్థానంలో ఉంటే ఎప్పుడు సోదరులు ఇతరులతో ఇబ్బందులు పడుతూ ఉండడం, ఏ పని చేయాలన్నా భయంతో కంపించిపోతుండడం, ఇవన్నీ అటువంటి లక్షణాలు. 4వ స్థానం ఉంటే తల్లికి అనారోగ్యం, కానీ తల్లితో సరిగా మాట్లాడలేకపోవడము, అలాగే తరచూ వాహన ప్రమాదాలు జరుగుతూ ఉండడము, అసంతృప్తికరమైనటువంటి జీవితం. ఏ పని చేసినా, ఎవరు ఎంతమంది చేసినా సంతృప్తి అనేటువంటిది ఉండదు. 5వ ఉంటే సంతానపరమైనటువంటి దోషములు, బుద్ధి సరిగ్గా ఆలోచన ఉండదు. 6వ ఉంటే ఎప్పుడు శత్రు సమస్యలు, ఎప్పుడు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు కలుగుతాయి. 7వ ఉంటే వివాహపరమైన సమస్యలు, వ్యాపారంలో భాగస్వాములతో ఇబ్బందులు. 8వ ఉంటే తరచూ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి, తరచూ అగ్ని. ఇక 9వ ఉంటే పిత్రార్జితం, అనగా తాత తల్లిదండ్రుల ఆస్తి అంతా కూడాను కరిగిపోతుంది. అలాగే 10వ స్థానంలో ఉంటే చేసేటువంటి పనులలో ఎప్పుడూ ఆటంకాలు ఉంటాయి, అలాగే ఇక ఉద్యోగ వ్యవహారాల్లో అసంతృప్తి ఉంటుంది. 11వ స్థానంలో ఉంటే ఏ పని చేసినా కలిసి రాకపోవడం అనేటువంటిది ఉంటుంది. కుజుడు 12వ స్థానంలో ఉన్నట్లయితే జాతకరీత్యా ప్రతి ప్రయత్నాలలో ఆటంకాలు ఉంటాయి. అలాగే ఇక ఇటువంటి దోష నివారణకి చక్కగా జరిపించడం జరుగుతుంది. కుజునికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. ఇక కాలసర్పదోషానికి వచ్చినట్లయితే రాహుకేతుల మధ్య గ్రహాలు పడితేనే అది కాలసర్పదోషంగా భావించాలి. కావున రాహుకి అధిష్టాన దేవత చండీ మూలమంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. కేతువుకి అధిష్టాన దేవత లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమం. రాహుకేతులు సర్పస్వరూపాలు కాబట్టి సర్పానికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం. అలాగే సర్పాలని ఆభరణాలుగా చేసుకున్నటువంటి మహాదేవుడు పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వర అనుగ్రహం కావాలి. కాబట్టి 121 సార్లు రుద్రాభిషేకము, 121 సార్లు రుద్రపారాయణంతో పాటు రుద్రహోమం జరిపించడం జరుగుతుంది. ఇక కాలాన్ని శాసించే అధిపతి కాలభైరవుడు కాబట్టి కాలభైరవ హోమం జరిపించడం జరుగుతుంది. ఇంకా దీంతో పాటుగా ప్రధానంగా గురువు యొక్క అనుగ్రహం కలిగినటువంటి మానవుడికి ఎటువంటి పనులైనా కానీ చక్కగా ప్రశాంతంగా జరిగిపోతాయి కాబట్టి దత్తాత్రేయ హోమం. ఇటువంటి కాలసర్పదోషానికి నదీ తీరము సిద్ధక్షేత్రంలో జరిపించుకున్నట్లయితే అమోఘమైనటువంటి ఫలితాలు కలుగుతాయని మనకు శివపురాణంలో చెప్పబడ్డది. కాబట్టి సాక్షాత్తు పరమేశ్వరుడే కాశీక్షేత్రంలో వెలిసినటువంటి ఇటువంటి కార్యక్రమం, ఇటువంటి ప్రదేశంలో ఇటువంటి కార్యక్రమాలు జరిపించుకున్నట్లయితే తప్పనిసరిగా దైవానుగ్రహం కలుగుతుంది. అసలు చాలామందికి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా కాలసర్పదోషం ఉందో లేదో తెలియదు, కానీ ఇటువంటి కాలసర్పదోషం ఏ విధంగా ఉంటుందనేటువంటిది మనం చిత్రపటం ద్వారా తెలియజేసుకుందాం. చక్కగా చూడండి,
జాతకరీత్యా ఇక్కడ చూడండి, లగ్నం తులాలగ్నం అయింది. తులాలగ్నం ఇక్కడ రాహువు వచ్చేసి మీకు వృశ్చిక రాశిలో, కేతువు వృషభ రాశిలో ఉన్నాడు, చంద్రుడు సింహరాశిలో. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కుజుడు, రవి, శని, గురువు, శుక్రుడు, బుధుడు, రాహువు, కేతు ఈ మధ్య 6 గ్రహాలు పడ్డాయి. చంద్రుడు బయటపడినా చంద్రుడితో సంబంధం లేదు, ఎందుకంటే ప్రతి 2.5 రోజులకి తిరుగుతుంటాడు కాబట్టి చంద్రుడిని ఇక్కడ మనం బాధ్యుని చేయనవసరం లేదు. కాబట్టి రాహుకేతుల మధ్య లగ్నం బయటపడ్డా చంద్రుడు బయటపడ్డా పర్వాలేదు, లేదా లగ్నము చంద్రుడితో సహా ఇక్కడ ఈ మధ్యలో పడినా రాహుకేతుల మధ్య ప్రధానమైనటువంటి 6 గ్రహాలు పడ్డాయి కాబట్టి ఇది కాలసర్పదోషం. ఇలా ఉంటేనే కాలసర్పదోషం. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు తప్పనిసరిగా గమనించి ప్రధానంగా ఇటువంటి దోష నివారణకి జాతకంలో కాలసర్పదోషంలో రాహుకేతుల మధ్య గ్రహాలు ఉంటేనే కాలసర్పదోషంగా భావించాలి. కాబట్టి ఎవరైనా కానీ కుజదోషం కాలసర్పదోష నివారణకి ఇటువంటి కార్యక్రమంలో తమ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ప్రేక్షకులకు మరొకసారి ముఖ్య గమనిక, గురువుగారి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన పవిత్ర కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలకు కన్యాపాశుపత మంత్రహోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతక సమస్యలకు కలుగు కుజదోషం కాలసర్పదోషం, విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, లక్ష్మీప్రాప్తి, శత్రుబాధ, వ్యాపారాభివృద్ధి వంటి సర్వ సమస్యల నివారణకు మరియు మేష, వృషభ, మిథున, సింహ, కన్య, వృచ్చిక, ధనస్సు, మకరం, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకై పూజలు నిర్వహించబడును. దీనిలో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ పై క్రింద స్కోరుతున్నటువంటి గురుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. గురుగారు అదేవిధంగా అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని అంటూ ఉంటారు. ఈ నెల 28వ తేదీన కాశీ పవిత్ర క్షేత్రంలో మీ ఆధ్వర్యంలో జరిగేటువంటి అన్నదాన విశిష్టత గురించి తెలియజేస్తారా? తప్పకుండమ్మా. నగాయత్ర్య పరం మంత్ర, నమాతు పరదేవత, నవ్రతో ద్వాదశీ వ్రత, నా అన్నదాన సమోదాన. గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు, వ్రతాలలోకెల్లా ద్వాదశి వ్రతాన్ని మించిన వ్రతం లేదు. ఇటువంటి ద్వాదశ వ్రతాన్ని అవలంబించినటువంటి బలిచక్రవర్తి ప్రహ్లాదులు భాగవతోత్తములయ్యారు. కాబట్టి అన్నదానాల్లో అన్ని దానాలలోకెల్లా అన్నదానం చాలా విశిష్టత. ఎందుకంటే ఏ దానం చేసినా శక్తి ఉన్నటువంటి వాడు ఇంకా చెయ్యాలనేటువంటిది ఉంటుంది. అలాగే ప్రధానంగా తీసుకునేవాడికి ఇంకా దానం తీసుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ ఒక్క అన్నదానంలో మాత్రమే ఇక చాలు, ఎందుకంటే ఆత్మరాముడు సంతృప్తి చెందుతాడు. ఈ భూప్రపంచంలో సమస్త ప్రాణికోటికి జీవాధారమైనటువంటి శక్తిని అందించేటువంటి యోగ్యత ఎవరికి కలుగుతుందో అటువంటిది ఉత్తర జన్మలలో తప్పకుండా ఆ శక్తిని అందించినటువంటి వారికి మంచి జరుగుతుంది. అన్నదానం చేసినటువంటి వ్యక్తికి అటు 7 తరాలు ఇటు 7 తరాలు సద్గతిని సంప్రాప్తింపచేస్తాయి. ఈ అన్నదాన ప్రభావం అంతటి గొప్పది. అందుకే రంతిదేవుడు తన జీవితాంతం అన్నదానం చేశాడు మనకు కథ గనుక చూసినట్లయితే. కాబట్టి కర్ణుడు కూడా అన్నదానం చేసే స్వర్గప్రాప్తిని పొందాడు. ఇదంతా కూడా కర్ణ వృత్తాంతంలో ఆఖరణ మీకు తెలుస్తుంది. జాతకరీత్యా అన్నదానం అనేటువంటిది సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. దాదాపు 1000 వ్యక్తులకి అన్నదాన కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. ఎందుకనంటే కాశీక్షేత్రంలో పరమేశ్వరుని దర్శించుకోవడానికి అనేక మంది వ్యయ ప్రయాసలు ఓర్చి వస్తారు. అటువంటి వారికి శక్తినిచ్చేటువంటిదే ఈ అన్నదానం. క్షుద్భాదన తీర్చినటువంటి వ్యక్తులకి పరమేశ్వరుడు ఎప్పుడు కూడా సదా ఆలంబనగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ కాశీక్షేత్ర సందర్శనం చేస్తే ఎంత పుణ్యఫలితం ఉంటుందో అంత పుణ్యఫలితం అన్నదానం చేసిన వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఆ క్షుద్భాద తీర్చినటువంటి వ్యక్తులు అనగా అన్నదానం చేసినటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయంతోనే ఆ కార్యక్రమంలో అక్కడంతా కూడా ఎల్లడలా కూడా అవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా లాభాపేక్ష లేకుండా చక్కగా జరిపించబడుతున్నాయి. వచ్చినటువంటి భక్తులకి అన్నార్తులు తీర్చే సత్రాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దీంట్లో సపాత్రదానం చేసేటువంటిది ఇంతకుముందు గత 10 సంవత్సరాలుగా ప్రతి కాశీక్షేత్రంలో ప్రతి కార్యక్రమం చేసినప్పటికీ అన్నదాన కార్యక్రమానికి సన్యాసుల కోసమే మనకు వినియోగించడం జరిగింది. అనగా ముముక్షు భవనంలో గుప్తదానం పేరిట ఇక్కడ ఇదే ఈ సంవత్సరం కూడా గుప్తదానం. ఎవరి పేరు ఉండదు, ఎవరు అన్నదానానికి సహకరించినా అంతా ఒక ప్రోగు చేసి ఆ యొక్క గుప్తదానం పేరిట కాశీ విశ్వేశ్వరుని పేరిట మీదనే జరుగుతుంది. కాబట్టి అటువంటి మహత్కార్యంలో అందరూ పాల్గొనవచ్చు. ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజున జరిగినటువంటి అన్నదానం చక్కగా ఈ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా గమనించవచ్చు. ఇటువంటిది అన్నదాన కార్యక్రమం. ఇది కాశీ విశ్వేశ్వరుని యొక్క క్షేత్రంలో అన్నదానం సశాస్త్రీయంగా వారందరికీ కూడాను ఈ విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కాశీ విశ్వేశ్వరుని పేరు మీద, శివగోత్రం పేరు మీద వచ్చిందంతా కూడా కట్టి శాశ్వత నిత్యాన్నదానం పథకం కింద కట్టడం జరిగింది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఈ అన్నదాన కార్యక్రమంలో నమోదు చేసుకున్న తెలిస్తే దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు.
అదేవిధంగా గురువుగారి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన పవిత్ర కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలకు కన్యాపాశ్పత మంత్రహోమం, అమ్మాయిల కొరకు వరపాశ్పత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు కుజదోషం, కాలసర్పదోషం, విద్యా, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, అలాగే లక్ష్మీప్రాప్తి, శత్రుబాధ, వ్యాపారాభివృద్ధి వంటి సర్వ సమస్యల నివారణకు మరియు మేష, వృషభ, మిథున, సింహ, కన్యా, వృచ్చిక, ధనస్సు, మకర, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకై పూజలు, హోమాలు నిర్వహించబడును. దీనిలో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే స్క్రీన్పై క్రింద స్కోరుతున్నటువంటి గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించు. తిరిగి స్వాగతం. గురువుగారు, జూన్ 28వ తేదీన పవిత్ర కాశీక్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమంలో కొద్దిమంది నేరుగా పాల్గొనలేరు, మరి అటువంటి వారు వారి గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుందా, అంటే వారికి అంతటి ఫలితం దక్కుతుందా, తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. కాశీక్షేత్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం, ఎందుకంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రతినిత్యం సంచరించేటువంటి స్థావరం అది. చాలామందికి ఉండేటువంటి సమస్య ఏంటనంటే, స్వయంగా పాల్గొంటే చాలా చక్కగా మనకు ఫలితాలు కలుగుతాయి, మనం ఈ సమయం చాలా తక్కువగా ఉంది, స్వయంగా పాల్గొనలేకపోతున్నాం అనేటువంటి చింతించేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఇక్కడ ధర్మశాస్త్రం ప్రకారము ధర్మ కార్యాలు చేశారా లేదానే దైవం చూస్తుంది. కాబట్టి స్వయంగా పాల్గొన్నా పాల్గొనలేకపోయినా గోత్రనామాదులతో కార్యక్రమం జరపబడుతున్నప్పుడు తప్పనిసరిగా పాల్గొన్న వారితో సమానమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎందుకనంటే ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకున్న తర్వాత పూజా విధానంలో ఏం తేడా ఉండదు. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఇటువంటి సంశయాన్ని వదిలి చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అంతేకాకుండా గమనించినట్లయితే ఒక రాజు లేదా మనకున్నటువంటి వ్యవహారంలో చూసుకుందాం, ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు విదేశంలో ఎవరో మన బంధువులు ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఈ ఆస్తిని అమ్మాలి అంటే వాళ్ళకి వీలు కాదు, వాళ్ళు వచ్చి పోలేరు. కాబట్టి ఏం చేస్తారు, వాళ్ళ రక్త సంబంధికులకి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి నా తరపున మీరు అమ్మి పెట్టండి అని చెబుతారు. వ్యవహారంలో మనకి ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎవరి పేరు మీద ఇస్తారో ఆ వ్యక్తి అమ్మి ఆ వ్యక్తికి ఫలితాన్ని అందజేస్తాడు. అలాగే అదే సూత్రం ప్రకారము స్వయంగా పాల్గొన్నా పాల్గొనలేకపోయినా గోత్రనామాదులు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో, తమ సంకల్పం ఎప్పుడైతే తెలియచేయడం జరుగుతుందో ఆ సంకల్ప సిద్ధికి దోష నివారణకి పవర్ ఆఫ్ అటార్నీ మేము తీసుకున్నట్టే. కాబట్టి మీ తరపున ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి మీరు పాల్గొన్నా ఇక్కడ మేం చేసినా ఒకే ఫలితం మీకు చెందుతుంది. ఎందుకంటే అక్కడ యజమానస్య గోత్రాలతో జరుగుతున్నప్పుడు స్వయంగా పాల్గొన్నా పాల్గొనలేకపోయినా ఒకే ఫలితం ఉంటుంది. మనం స్వయంగా పాల్గొని వేసేటువంటిది ఏంటంటే మనకు మానసిక తృప్తి ఒకటి, రెండవది ప్రకృతిలో సమతుల్యత ఏర్పడుతుంది. కాబట్టి స్వయంగా పాల్గొన్నా పాల్గొనలేకపోయినా ఒకే ఫలితం ఉంటుంది. అటువంటి సంశయాన్ని వదిలి చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో తమ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా గురువుగారి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన పవిత్ర కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలకు కన్యాపాశ్పత మంత్రహోమం, అమ్మాయిల కొరకు వరపాశ్పత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలిగేటువంటి కుజదోషం, కాలసర్పదోషం, విద్యా, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, లక్ష్మీప్రాప్తి, శత్రుబాధ, వ్యాపారాభివృద్ధి వంటి సర్వ సమస్యల నివారణకు మరియు మేష, వృషభ, మిథున, సింహ, కన్యా, వృచ్చిక, ధనస్సు, మకర, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకు వివిధ రకాల పూజలు, హోమాలు నిర్వహించబడును. దీనిలో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్పై క్రింద స్కోరుతున్నటువంటి గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. గురువుగారు, అదేవిధంగా దాంపత్య సమస్యలకు సంబంధించి ఈ నెల 28వ తేదీన పవిత్ర కాశీక్షేత్రంలో మీరు ఎటువంటి పూజలు, హోమాలు నిర్వహించబోతున్నారో వివరిస్తారా? తప్పకుండా అమ్మ. దాంపత్య సమస్యలతో పాటు సంతాన సమస్యలు కూడా ఉన్నాయి. జాతకరీత్యా ప్రధానంగా గమనించినట్లయితే దాంపత్య సమస్యలు, వివాహం అనేటువంటిది జరగడం ఒక మోక్ష సాధనం అయితే వివాహ తదనంతరం దాంపత్యం చక్కగా ఉండడం ఈ రోజుల్లో ప్రధానమైనటువంటిది. ఎందుకంటే అందరూ కూడా ఫైనాన్షియల్ స్టేటస్, ఎకనామికల్ ఫ్రీడమ్ స్టేటస్ వచ్చిన తర్వాత ఈగో ప్రాబ్లమ్స్తోనే ఇబ్బంది పడుతున్నారు. అలాగే వివాహం అయిన తర్వాత సంతానం కలగకపోవడం, జాతకరీత్యా వేల జాతకాలు పరిశీలించిన అనుభవంతో చెబుతున్నాను, వివాహ స్థానంలో పాపగ్రహాలు ఉన్న రాహుకేతు, శని, కుజ, క్షీణ చంద్రులు, అలాగే వివాహ స్థానాధిపతి అస్తంగత దోషం చెంది ఉన్న వివాహ స్థానాధిపతి బలహీనపడ్డ, శుక్రుడు అస్తంగత దోషం చెంది ఉన్న వివాహకారకుడు, అట్టి శుక్రుడు బలహీనపడిన, అలాగే రిప్ప స్థానాల్లో ఉన్న జాతకరీత్యా కుజదోషమున్న, కాలసర్పదోషమున్న దాంపత్యము సంతాన సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇటువంటి సమస్యల నివారణకు సంబంధించి దాంపత్య పాశుపత మంత్రహోమం, రాహువు గనక దాంపత్య స్థానంలో ఉంటే చండీ మూలమంత్ర హోమం, కేతువు గనక ఉంటే లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమం, కుజుడు ఉంటే సుబ్రహ్మణ్యము, శని ఉంటే శనీశ్వర హోమంతో పాటు రుద్రహోమము, అలాగే జాతకరీత్యా గురువు జాతకాల్లో బలంగా లేకపోయినా దాంపత్యం సరిగ్గా ఉండదు కాబట్టి దత్తాత్రేయ హోమం,
ఇక సంతానపరమైనటువంటి సమస్యలకి ఇంతకుముందు చెప్పినటువంటి గ్రహాలే సంతాన స్థానంలో గనక ఉన్నట్లయితే సంతానపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి సంతాన పాశుపత మంత్రహోమము, దాంపత్య పాశుపత మంత్రహోమము శుక్రుడు దాంపత్యకానికి కారకుడు అవుతాడు. కాబట్టి ఇటువంటి శుక్రుడి దోష నివృత్తికి లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి దాంపత్య సమస్యలకు సంతానపర కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ముఖ్యంగా కుజుడు గనక సంతాన స్థానంలో ఉంటే ఈ యొక్క సర్ప ప్రభావాలు ఉంటాయి. రాహువుకున్నా కేతు ఉన్నా గురువు బలహీనపడ్డ దాంపత్య సంతాన కారకుడు, కాబట్టి సంతానం ఆలస్యమవుతుంది. కాబట్టి ఇటువంటి దోష నివారణకి 121 సార్లు రుద్రాభిషేకం, 121 సార్లు రుద్రపారాయణం. ఎందుకు ఇటువంటి 121 సార్లు చెప్పడం జరిగిందంటే, ఏదో మనకు తెలిసి ఏకరుద్రము, ఏకాదశ రుద్రాభిషేకం సమస్తమైనటువంటి దోషాల నివారణకి, కర్మదోష నివారణకి ఈ యొక్క 121 సార్లు రుద్రాభిషేకం చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకనంటే చిన్నదైనా కానీ పెద్ద దాంతో కొట్టాలని చెట్టి అనేటువంటి సామెత ఉంది. చిన్న టార్గెట్ అయినా కానీ ఎక్కువగా కష్టపడాలి, ఆ కష్టపడే లక్షణం అది. అందుకే దోషం ఏదైనప్పటికీ కూడా పెద్దదైనటువంటి వాటితోనే నివారణ జరగాలి. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ దాంపత్య సమస్యలతో బాధపడుతున్నా, సంతానపరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎందుకంటే దైవానుగ్రహం లేకనే ఇటువంటివి, కొంతమంది జాతకాలు చూసి చూడకుండా వివాహాలు చేస్తుంటారు, కొంతమంది ఇష్టపడి వివాహం చేసుకుంటారు. తప్పు కాదు, ఇష్టపడి వివాహం తప్పు అని కాదు, కానీ వారిరువురి జాతకాల్లో గనక దోషాలు గనక ఉన్నట్లయితే అటువంటి సమస్యలు ఉంటుంటాయి. కాబట్టి అటువంటి సమస్యల నివారణకి దైవానుగ్రహమే కలగాలి. వారి మనస్సుల్లో నేను నా భార్యతో లేదా నేను నా భర్తతో చక్కగా కలిసిపోవాలి, అలాగే సంతానపరమైనటువంటి సమస్యల నివారణ కావాలి. ఇటువంటి దోష నివారణకి చక్కగా జరిపించబడుతుంది. కాబట్టి మీరు జ్యోతిష్యులకి ఎక్కడ జ్యోతిష్యులను చూపించినా ఏ గ్రహ ప్రభావం ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయని చెబుతారో అటువంటి గ్రహ ప్రభావానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవతల హోమాలు ఇక్కడ జరపబడుతున్నాయి. కాబట్టి చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని దైవానుగ్రహాన్ని పొంది సమస్యల నుంచి బయటపడవచ్చు. గురువు గారు, ఏలనాటి క్షయదోషం ఏ రాశుల వారికి ఉంది, దాని నివారణకై ఈ నెల 28వ తేదీన కాశీక్షేత్రంలో మీరు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు, వివరిస్తారా? ఏలినాటి శనిదోషము, ప్రస్తుతం శని ధనుసు రాశిలో సంచారం చేస్తున్న కారణంగా వృశ్చికము, ధనస్సు, మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఏలినాటి శనిదోషం అనేటువంటిది ఉంటుంది. దీని ప్రభావం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారనేటువంటిది మనం చిత్రపటం ద్వారా తెలియచేసుకుందాం. జాతకరీత్యా గమనించండి, ఇక్కడ ఏలినాటి శనిదోష ప్రభావం ఉన్నటువంటిది వృశ్చికం, ధనస్సు, మకరం. ఇక శని 3వ స్థానం మీద, అలాగే 7వ స్థానం మీద, మరియు దశమ దృష్టితో వీక్షిస్తుంటాడు. ఇక్కడ వృశ్చిక రాశి వారికి 3వ స్థానం అనగా శని యొక్క స్థితి ఇక్కడ ఉండడం, 3వ స్థానం అనగా గమనించినట్లయితే వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో శని దృష్టి కావున ఎప్పుడు తరచూ వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడం, లేకపోతే విద్యా ఉద్యోగ వ్యవస్థల్లో ఇబ్బందులు పడుతూ ఉండడం, అలాగే వృశ్చిక రాశి వారికి 8వ స్థానం మీద శని దృష్టి కాబట్టి అనారోగ్య సమస్యలు, అప్పటి వరకు బాగున్నా ఆరోగ్య సమస్యలు ఉంటుంటాయి, ధనపరమైనటువంటి నష్టం కలుగుతుంది. ఇక లాభస్థానంలో శని దృష్టి ఉంది కాబట్టి వృశ్చిక రాశి వారికి తరచూ చేస్తున్నటువంటి పనులలో ఇబ్బందులు, లాభం పొందలేకపోవడం కలుగుతుంది. ఇక ధనుసు రాశి వారికి జన్మ శని, ఈ శని 3వ స్థానం మీద వీక్షణ కాబట్టి సోదర సోదరిమణులతో ఇబ్బందులు, తెలిసిన వారితో, నమ్మకస్తులతో అనేక రకాలుగా మాటలు పడుతూ ఉంటుంటారు. ఇక వివాహ స్థానం మీద దృష్టి ఉంది కాబట్టి దాంపత్యము మరియు వ్యాపారం చేస్తే వ్యాపార భాగస్వామ్యులతో ఇబ్బందులు, ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు పొందలేకపోవడం. దశమస్థానం మీద దృష్టి ఉంది కాబట్టి దశమస్థానం మీద దృష్టి ఉన్నటువంటి కారణం చేత జాతకరీత్యా ప్రధానంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు అనేటువంటివి ఎదుర్కొంటూ ఉంటుంటారు. ఇక మకర రాశి వారికి చూసినట్లయితే ధనస్థానం మీద దృష్టి కావున కంటి సమస్యలు, ధనపరమైనటువంటి సమస్యలు, కుటుంబ కలహాలు అనేటువంటివి పెరుగుతూ ఉంటుంటాయి. ఇక 6వ స్థానం మీద దృష్టి ఉన్న కారణం చేత శత్రు రోగ రుణ స్థానాలు పెరుగుతూ ఉంటాయి. భాగ్యస్థానం మీద దృష్టి ఉంది మకర రాశి వాళ్ళు కాబట్టి సంపాదించిన డబ్బంతయు అనాలోచిత నిర్ణయాలు చేసి పోగొట్టుకుంటారు. పిత్రార్జితము, తాత తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు, గొడవలు ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి ఇట్టి వృశ్చిక, ధనస్సు, మకర రాశి వాళ్ళు ఈ యొక్క శనిదోషానికి సంబంధించినటువంటి, ఏలినాటి శనిదోషానికి ప్రభావానికి గురవుతారు. కాబట్టి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు జాతకరీత్యా వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో జన్మించిన వారు ఏలినాటి శని దోషానికి గురవుతారు. కాబట్టి ఇట్టి ఏలినాటి శని దోష నివారణకై శనీశ్వర హోమం 4 నువ్వులతో, తర్వాత చక్కగా రుద్రహోమం 121 సార్లు రుద్రాభిషేకం, 121 సార్లు రుద్రపారాయణంతో పాటు నార్త్ సైడు కాలభైరుని రూపంలో శనీశ్వరుని కొలుస్తారు కాబట్టి కాలభైరవ హోమం. ఎంతటి గ్రహానికైనా, ఎవరికైనా గురువు ఆచ్ఛాదన ఉంటే తప్పనిసరిగా శుభం కలుగుతుంది. కాబట్టి దత్తాత్రేయ హోమం జరిపించడం జరుగుతుంది. కావున వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఇట్టి కార్యక్రమంలో వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో జన్మించిన వాళ్ళు శనిదోష నివారణకై ఈ కార్యక్రమంలో నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని పొంది తమ సమస్యల నుంచి బయటపడవచ్చని చెప్పవచ్చు.
గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన పవిత్ర కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలకు కన్యాపాశుపత మంత్రహోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలిగేటువంటి కుజదోషం, కాలసర్పదోషం, విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, లక్ష్మీప్రాప్తి, శత్రుబాధ, వ్యాపారాభివృద్ధి వంటి సర్వ సమస్యల నివారణకు మరియు మేష, వృషభ, మిథున, సింహ, కన్య, వృచ్చిక, ధనస్సు, మకర, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకై పూజలు, హోమాలు నిర్వహించబడును. దీనిలో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ పై క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి గురువుగారు. అదేవిధంగా ఈ రోజుల్లో చాలా మందికి నరదృష్టి, శత్రుబాధ, కోర్టు, భూ సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అటువంటి వారి కొరకు ఈ నెల 28వ తేదీన కాశీక్షేత్రంలో మీరు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారో తెలియజేస్తారా? ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఎదుటివారు బాగుపడుతుంటే చూసి ఆనందించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. పూర్వకాలంలో ఒక వ్యక్తి బాగుపడుతుంటే ఆ వ్యక్తిని అభివృద్ధి చేయడానికి గొప్పగా చెప్పుకునేవాళ్ళు. మన పిల్లలు విద్యలో బాగా ఉన్నా, మంచి ఉద్యోగాలు సంపాదించుకున్న చూసి ఊరలేని కుటుంబ సభ్యులే ఉంటారు. బాగా కష్టపడి నిజాయితీగా సంపాదిస్తూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పైకి వచ్చినప్పటికీ కూడా ఆ వ్యాపారాన్ని చూసి ఊరలేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా నరదృష్టి, శత్రుబాధ అని అంటారు. మనకు తెలియకుండా మన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా కొన్ని తాంత్రికమైనటువంటి వ్యవహారాల్లో కూడా మనకు కలగచేస్తుంటారు, ఇబ్బందులు పెడుతుంటారు. మనకు తెలియకుండా మన గృహంలో ఏదైనా వస్తువులు పాతిపెట్టినా, మనం నడుస్తున్నటువంటి దారిలో ఏదైనా పదార్థాలు చల్లినా, మనం భుజించేటువంటి పదార్థాల్లో ఏదైనా ఔషధం కలిపినా, మనకు తెలియకుండా ఇంకేదైనా తాంత్రిక కార్యక్రమాలు చేసినా, లేదా మన దగ్గర మంచిగా ఉండి వెనకాల గోతులు తవ్వుతున్నా, ఇంటర్నల్ ఎనిమీస్ అని అంటారు, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడైనా మనకు కనబడుతుంటారు. కానీ ఇటువంటిది మనం కనిపెట్టలేము. ఎందుకంటే మన ముందు స్వచ్ఛంగా ఉండి తర్వాత ఏం జరుగుతుందో వెనకాల మనం గమనించలేం కదా. మన కంటికి కనిపిస్తున్న ఎదురుగా విషయాల్ని మనం చూస్తాం, కానీ మన వెనకాల ఉన్నటువంటి విషయాన్ని మన కన్నులు ఏ విధంగా చూడలేవో మన శరీరము కూడా మనకు గ్రహించలేదు, మనస్సు కూడా గ్రహించలేదు. కాబట్టి అటువంటి దోష నివారణకి సంబంధించి జరుగుతూ ఉంటుంటాయి. కొంతమంది వయసులో చక్కగా ఉంటారు, ఒక మధ్య వయసులోకి వచ్చేసరికి పిచ్చి పనులాగా పిచ్చి ఆలోచనలు చేస్తూ అనేక రకాలైనటువంటి తెలివి కల వాళ్ళు కూడా కొన్ని కొన్ని వ్యవహారాల్లో నష్టపోతుంటారు. అవన్నీ కూడా ఎవరో ఒక విధంగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి, ఎవరో ఒకరు చేసినటువంటి పనుల వలన. ఇక భూ సమస్యలు ఉంటుంటాయి. పిల్లల అభివృద్ధి ఉండాలి, చక్కగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో భూమిని కొనుగోలు చేస్తాం, అది డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వడం, లేకపోతే పట్టాలు సరిగ్గా ఉండలేకపోవడం, ఇటువంటివి నష్టపోతూ ఉంటుంటారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది చేయని పనికి తరచూ న్యాయాలయాలకి చుట్టూ తిరుగుతూ ఉండడము, ఇటువంటి జరుగుతూ ఉంటుంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి జీవితంలో ఇటువంటి కలుగుతూ ఉంటుంటాయి. కాబట్టి ఇటువంటి సమస్యల నివారణకి సంబంధించి జాతకరీత్యా ప్రధానంగా సుదర్శన హోమం అనేటువంటిది మనకు వేదం అందించినటువంటిది. అందులో పరులు చేసినటువంటి కర్మలు, మనకు తెలియకుండా చేసినటువంటి ఇబ్బందులు అనేటువంటివన్నీ కూడాను దూరం చెయ్యి, శత్రువుల నుంచి మమ్మల్ని కాపాడు, సర్వదిక్కుల నుంచి వచ్చేటువంటి అపమృత్యు భయదోషాన్ని నుంచి మమ్మల్ని కాపాడు స్వామి అనేటువంటి ఒక భావనతో ఆర్తితో చేసేటువంటిదే సుదర్శన హోమం. కాబట్టి ఇటువంటి శత్రుబాధ, నరదృష్టి, భూ, కోర్టు సమస్యలో ఉన్నటువంటి వారు జాతకరీత్యా సుదర్శన హోమం జరిపించబడుతుంది. అలాగే కాలభైరవ హోమం జరిపించడం జరుగుతుంది, రుద్రహోమం జరిపించడం జరుగుతుంది. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈశ్వరుడే ప్రధానమైనటువంటి వాడు. కాబట్టి 121 సార్లు రుద్రాభిషేకము, 121 సార్లు రుద్రపారాయణం. ఎందుకు చెబుతున్నానంటే, ఒక వ్యక్తి ఒక ఊళ్ళోకి ప్రవేశించగానే బ్రాహ్మణుడు, ఇదొక మీకు చిన్నగా క్లుప్తంగా తెలియజేస్తాను, ఏదో అడ్రస్ అడిగినందుకు కారణం చేత సరిగ్గా స్పందించలేదు, అంచేత ఆ అడిగినటువంటి వ్యక్తికి మనసులో కోపం పెట్టుకొని వెంబడే మనకు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక తెగళ్ళు ఉంటాయి, వాళ్ళు నోటితో ఉచ్చరించినంత మాత్రాన అంటే అటువంటి మంత్రాలు సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు చేయలేరు. కాబట్టి అటువంటి దాని ప్రభావం వలన ఎప్పుడు ఒళ్ళంత భగభగ మండిపోతుంది అనేటువంటిది. ఎందుకు ఒక ఆ వ్యక్తి అడ్రస్ అడిగినందుకు ఆ వ్యక్తికి సరిగ్గా సమాధానం చెప్పలేదు ఆ బ్రాహ్మడు. కావున మామగారింటికి వచ్చాడు కాబట్టి గమనించారు, ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నారని అంటే, ఇటువంటిది ఏమైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టారో, వచ్చేటప్పుడు ఎవరితోనో కోపంగా మాట్లాడారంటే ఆ ఈ విధంగా జరిగింది అని అన్నారు. వెంబడే కంఠం వదులుకు నీళ్ళలో ఉండి రుద్రపారాయణం చెయ్యి అని చెప్పారు. 108 సార్లు రుద్రపారాయణం చేస్తే ఆ యొక్క దోషమంతా పోయింది. రుద్రుడికి అంతటి పవర్ ఉంటుంది కాబట్టి అన్ని సమస్యలకి రుద్రుడు యోగకారకుడు అవుతాడు. కాబట్టి అట్టి రుద్ర నమక పారాయణం, రుద్రాభిషేకాలు 121 సార్లు జరుగుతున్నాయి. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో పాల్గొని గోత్రనామాదులు నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. గురువు గారు, అదేవిధంగా కంటక శని, యోగ శని ఏ రాశుల వారికి ఉంది, శనిదోష నివారణకై మీరు జూన్ 28వ కాశీక్షేత్రంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. కంటక శని, యోగ శని అనేటువంటిది జాతకరీత్యా ప్రస్తుతం
మీనరాశి వారికి కంటక శని ప్రభావము, అలాగే యోగ శని అనేటువంటిది మిథున రాశి వారికి, మేషరాశి వారికి, సింహరాశి వారికి ఉంది. కాబట్టి వారికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం చిత్రపటం ద్వారా తెలియచేసుకుందాం. ప్రస్తుతం మీనరాశి వారికి దశమ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. కాబట్టి ప్రతి అడుగు వేస్తే ఏ విధంగా ఒక్కొక్క అడుగు బాధకు గురవుతుందో అటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీనరాశి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఇటువంటి మీనరాశి వారికి 12వ స్థానం మీద శని దృష్టి, 4వ స్థానం మీద శని దృష్టి, అలాగే 7వ స్థానం మీద శని దృష్టి ఉన్నటువంటి కారణం చేత దాంపత్య సమస్యలు, వ్యాపార భాగస్వాముల మధ్య సమస్యలు, మరియు ప్రధానంగా ఎంత చేసినా కానీ సంతృప్తి పొందలేకపోవడం, తరచూ వాహన ప్రమాదాలు, గృహంలో అశాంతి ఉండడం, అలాగే నిద్ర సుఖం లేకపోవడం, ప్రధానంగా ఆయుష్ మీద ఇబ్బంది పడుతుండడం మీనరాశి వారికి కలుగుతుంది. ఇక మేషరాశి వారికి భాగ్యస్థానంలో సంచారం చేస్తూ లాభస్థానం మీద, తృతీయ స్థానం మీద మరియు షష్టమ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా చేసినటువంటి పనులలో ఆటంకాలు, అలాగే సోదర సోదరీమణులతో, తెలిసిన వారితో ఇబ్బందులు, బలహీనమైనటువంటి మనస్సు కలిగి ఉండడం, అలాగే శత్రుస్థానం, శత్రు రోగ రుణస్థాన రుణ ప్రభావాలు పెరగడం వలన జాతకరీత్యా సమస్యలు పడుతుంటారు. భాగ్యస్థాన స్థితి వలన పిత్రార్జితం, తాత తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలు, ముఖ్యంగా హెరిడిటీగా వచ్చేటువంటి ఆస్తుల సమస్యలు అనేటువంటి కలుగుతాయి. ఇక మిథున రాశి వారికి భాగ్య దాంపత్య స్థానంలో ఉన్న కారణం చేత ఇబ్బందులు కలుగుతుంటాయి. ముఖ్యంగా భాగ్యస్థానాన్ని, అలాగే చతుర్థ స్థానం అనగా చతుర్థ స్థానాన్ని వీక్షిస్తున్న కారణం చేత గృహ సమస్యలు ఇటువంటివన్నీ కలుగుతుంటాయి. జీవిత భాగస్వాముల మధ్య విభేదాలు, మార్గస్థానంలో ఉన్న కారణం చేత మిథునరాశి వారికి కూడా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం. ఇక సింహరాశి వారికి బుద్ధి స్థానంలో శని సంచారం చేస్తూ ప్రధానంగా దాంపత్య స్థానాన్ని మరియు లాభస్థానాన్ని మరియు కుటుంబ స్థానాన్ని వీక్షణ చేస్తున్న కారణంగా ధనపరమైనటువంటి సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాంపత్య సమస్యలు మరియు ఎటువంటి ఆలోచనలు లేకుండా అనాలోచిత నిర్ణయం తీసుకొని జాతకరీత్యా ఇటువంటి మీన, మేష, మిథున, సింహ రాశులలో జన్మించిన వారు ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, భరణి, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పునర్వసు మరియు మఖ, పుబ్బ ఉత్తర నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు ఇటువంటి యోగశని, కంటకశని ప్రభావానికి గురవుతారు. కాబట్టి మీన, మేష, మిథున, సింహరాశిలో జన్మించిన వారు తప్పనిసరిగా దైవానుగ్రహాన్ని పొంది తరించాలి. అటువంటి శనిదోష నివారణకై శనీశ్వర హోమంతో పాటు 121 సార్లు రుద్రాభిషేకం, 121 సార్లు రుద్రపారాయణంతో పాటు కాలభైరవ హోమము, రుద్రహోమము, దత్తాత్రేయ హోమము సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. అంతేకాకుండా సుదర్శన హోమం కూడా దీనికి యాడ్ అయితే చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి సుదర్శన హోమం కూడా చేయించడం జరుగుతుందని చెప్పవచ్చు. గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన పవిత్ర కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలకు కన్యాపాశుపత మంత్రహోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతక రీత్యా కలుగు కుజదోషం, కాలసర్పదోషం, విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, లక్ష్మీప్రాప్తి, శత్రుబాధ, వ్యాపారాభివృద్ధి వంటి సర్వ సమస్యల నివారణకు మరియు మేష, వృషభ, మిథున, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకై వివిధ రకాల పూజలు, హోమాలు నిర్వహించబడను. దీనిలో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ పై క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి గురుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. గురుగారు, అదేవిధంగా మీ ఆధ్వర్యంలో అనారోగ్య సమస్యలకు, లక్ష్మీ ప్రాప్తికి, వ్యాపారాభివృద్ధికి జూన్ 28వ తేదీన ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. చాలామందికి ఇప్పుడున్నటువంటి సమాజంలో ధనమిదం మూలం జగత్, ధనప్రాప్తి కలగాలి. ధనప్రాప్తి అనంటే ధనాధిపతి ఎవరయ్యానంటే కుబేరుడు. ధనాన్ని అందించేటువంటి అమ్మవారు లక్ష్మీదేవి. వీరిద్దరికీ కూడా అటువంటి శక్తిని కలగజేసేటువంటి మహాదేవుడు సాక్షాత్తు పరమేశ్వరుడే. శివానుగ్రహం కలిగినట్లయితే ధనానికి లోటుండదు, సంతోషానికి లోటుండదు, చక్కగా ఆనందకరమైనటువంటి జీవితం, వైభవోపేతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందుకే చూడండి, రావణాసురుని యొక్క పట్టణం అంతా కూడా బంగారంతో, ధగధగదలతో మిలమిల మెరిసిపోతుండేదట. అంటే శివానుగ్రహ ప్రాప్తి కలిగిన వాడికి ఎంతో సంపద కలుగుతుంది. అట్టి శివానుగ్రహ ప్రాప్తి కలిగింది కాబట్టే గత జన్మల్లో చేసినటువంటి అధికమైనటువంటి శివ సాయుధ్యాన్ని పొందినటువంటి వ్యక్తి కాబట్టే కుబేరుడు ధనాధిపతి అయ్యాడు. అటువంటి కుబేరుడి దగ్గరనే వెంకటేశ్వరుడు అప్పుగా తీసుకున్నాడు. ఇక లక్ష్మీదేవి యొక్క స్థిరత్వం అనేటువంటిది ఉండాలి కాబట్టి పరమేశ్వరుని అనుగ్రహం కావాలి. కాబట్టి ఇటువంటి దోష నివారణకు సంబంధించి ప్రధానంగా లక్ష్మీ ప్రాప్తి, ఇచ్చినటువంటి అప్పులు తిరిగి రావు, అలాగే మనం తరచూ ధనానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంటాం. ఎప్పుడు కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎంతో లక్షలు సంపాదిస్తూ ఉంటారు జాతకరీత్యా, కానీ 25వ తారీఖు వచ్చేసరికే చేతిలో చిల్లిగవ్వ ఉండదు. ఎక్కడికి పోతుందో తెలియదు, ఎలా ఖర్చు అయిపోతుందో తెలియదు, ఎటువంటి ఆపదలు వస్తాయో తెలియదు, ఉత్తగానే ఖర్చు అయిపోతుంటుంటాయి. కాబట్టి ఇటువంటివి వ్యాపారాభివృద్ధి, ప్రధానంగా వ్యాపారం ఎంతో డబ్బులు సంపాదించినంతా కూడబెట్టి వ్యాపారం కోసం పెడుతుంటారు. ఈ వ్యాపారం రావాలంటే ధనాకర్షణ, అలాగే జనాకర్షణ,
అలాగే నమ్మకం ఇవన్నీ కలగాలి. అవన్నీ కూడా దైవానుగ్రహం చేత కలుగుతుంది. అందుకే చూడండి, దైవానుగ్రహాన్ని పొంది చేయడంలో మార్వాడీలు చాలా గుజరాతీలు గొప్పగా ఈశ్వరానుగ్రహాన్ని పొందుతారు, అలాగే గొప్పగా లక్ష్మీ అమ్మవారిని ఉపాసన చేస్తారు. కాబట్టి ఇటువంటి జాతకరిచ్చే ఇటువంటి యోగాన్ని పొందించడం చేయడం కోసం అధిష్టాన దేవత, ప్రధానంగా ధనానికి అధిష్టాన దేవత నవగ్రహాల్లో గురుడు, ధనకారకుడు. కాబట్టి దత్తాత్రేయుని అనుగ్రహం కలిగితే సంపద కలుగుతుందని చెప్పాను కాబట్టి 121 సార్లు రుద్రాభిషేకం, 121 సార్లు రుద్రపారాయణం, అలాగే లక్ష్మీ మూలమంత్ర సంపుటితో లక్ష్మీ హోమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి సమస్తమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం, ఎందుకనంటే సుదర్శన హోమం జరిపించడం జరుగుతుంది, కాలభైరవ హోమం. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా లక్ష్మీ సమస్యలకి, లక్ష్మీ ధనప్రాప్తికి, వ్యాపార సమస్యలకి, ముఖ్యంగా అనారోగ్య సమస్యలకి కూడా ఈశ్వరుడు కాబట్టి మృత్యుంజయ హోమం సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఇటువంటి లక్ష్మీ ప్రాప్తికి, వ్యాపారాభివృద్ధికి, మృత్యుంజయ అనగా అనారోగ్య సమస్యలకి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు, దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. గురువు గారు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఏ రాశుల వారికి ఉంది? వీరికి సంబంధించి జూన్ 28వ తేదీన పవిత్ర కాశీక్షేత్రంలో మీరు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారో తెలియజేస్తారా? ప్రస్తుతం అష్టమ శని వృషభ రాశి వారికి, అర్ధాష్టమ శని కన్యా రాశి వారికి ఉంది. కాబట్టి దీన్ని మనం చిత్రపటం ద్వారా చక్కగా తెలియచేసుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే వృషభ రాశి వారికి ప్రధానంగా ఈ వృషభ రాశి వారికి అష్టమంలో శని, కన్యా రాశి వారికి 4వ స్థానంలో శని సంచారం చేస్తున్నారు. కాబట్టి జాతకరీత్యా ప్రధానంగా ఇక అష్టమంలో శని ప్రభావం ఉండడం వలన ప్రధానంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇటువంటి శని దశమస్థానాన్ని వీక్షిస్తున్నాడు, ధనస్థానాన్ని వీక్షిస్తున్నాడు, పంచమస్థానాన్ని వీక్షిస్తున్నాడు. కాబట్టి బుద్ధి ఆలోచన సరైనది లేకుండా అనాలోచిత నిర్ణయాలు తీసుకొని, దశమం అంటే ఇంప్లిమెంటేషన్స్, ప్రయత్నాలు కొనసాగించడం, ఆ తద్వారా అనాలోచిత నిర్ణయం వల్ల ధనప్రాప్తి, కీర్తి ప్రతిష్టలకి భంగం కలుగుతుంది, ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక కన్యా రాశి వారికి 4వ స్థానంలో శని సంచారం చేస్తూ 6వ స్థానం మీద, దశమస్థానం మీద రాశినే వీక్షణ చేస్తున్న కారణం చేత ప్రధానంగా గృహ సమస్యలు, అలాగే డబ్బులు అడ్వాన్స్గా ఇచ్చి గృహాన్ని నిర్మించుకోలేకపోవడం, అలాగే భూ సమస్యలతో పాటు తల్లి అనారోగ్యం చెందడం, అలాగే శత్రుబాధలు, రుణబాధలు, రోగబాధలు, తరచూ చిన్న చిన్న రోగ సమస్యలు పెరుగుతూ ఉండడం, అలాగే దశమస్థానం మీద ఉన్నటువంటి కారణం చేత చేసినటువంటి ప్రతి పనులలో ఆటంకాలు, కీర్తి ప్రతిష్టలకి భంగం కలగడం, మరియు రాశినే వీక్షిస్తున్నటువంటి కారణం చేత ఈ కన్యా రాశి వారికి ప్రతి పని నెమ్మదించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇట్టి శని ప్రభావం వృషభ కన్యా రాశి వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని రూపంలో ఉంది. కాబట్టి జాతకరీత్యా కృత్తిక, రోహిణి, మృగశిర, ఉత్తర హస్త, చిత్త, అలాగే ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు శనిదోషానికి గురవుతారు. కాబట్టి వృషభ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శనిదోష నివారణకై శనీశ్వర హోమము, రుద్రహోమము, రుద్రాభిషేకాలు, రుద్ర పారాయణాలతో పాటు కాలభైరవ హోమం, దత్తాత్రేయ హోమము, సుదర్శన హోమము, లక్ష్మీ హోమము సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా ముఖ్యంగా వృషభ కన్యా రాశుల వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో తమ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన పవిత్ర కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలకు కన్యాపాశుపత మంత్రహోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు కుజదోషం, కాలసర్పదోషం, విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, లక్ష్మీప్రాప్తి, శత్రుబాధ, వ్యాపారాభివృద్ధి వంటి సర్వ సమస్యల నివారణకు మరియు మేష, వృషభ, మిథున, సింహ, కన్యా, వృచ్చిక, ధనస్సు, మకర, మీనరాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణకు వివిధ రకాల పూజలు, హోమాలు నిర్వహించబడును. దీనిలో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ పే క్రింద స్కోరుతున్నటువంటి గురుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. గురుగారు, అదేవిధంగా బాలరిష్ట శాంతికి 60 ఏళ్ళు పైబడిన వారికి సంబంధించి జూన్ 28వ తేదీన పవిత్ర కాశీక్షేత్రంలో మీరు ఎటువంటి పూజలు జరిపించబోతున్నారో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా కార్యక్రమాలు అనేటువంటివి చేయించుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలు చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. ముఖ్యంగా బాలారిష్ట శాంతి కావచ్చు, అలాగే ఈ రకమైనటువంటి వయోవృద్ధులు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఖచ్చితంగా షష్ఠిపూర్తి, 75 ఏళ్ళకు వచ్చిన తర్వాత భీమరథ శాంతి, ఉగ్రరథ శాంతి ఇటువంటివి జరిపించుకోవాలి. ఇవన్నీ జరిపించుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత ఉగ్రరథుడు అనేటువంటి మృత్యుదేవత కాచుకొని ఉంటుంది. అందుకంటే బ్రహ్మ మనకి ఇచ్చినటువంటి 60 సంవత్సరాలు మనకు ఆయుష్, మిగతా వచ్చినటువంటి 60 సంవత్సరాలు వివిధమైనటువంటి జంతువుల నుంచి మనం పొందినటువంటిది, కోతి, కుక్క, అలాగే ఈ యొక్క గార్ధవము. ఇక ఇటువంటిది కాబట్టి జాతకరీత్యా 60 సంవత్సరాలకి ఉగ్రరథుడు,
75 సంవత్సరాల తర్వాత భీమరథుడు అనేటువంటి మృత్యుంజయ దేవతలు మనల్ని కాచుకొని ఉంటారు. అటువంటిది శాంతింప చేయాలనంటే ఈశ్వర అనుగ్రహ ప్రాప్తి ప్రధానంగా షష్ఠీపూర్తి కార్యకలాపంలో భీమరథ శాంతి కలాపంలో ఈశ్వరునికే ప్రధానంగా కొలుస్తారు. అటువంటిది ఈ యొక్క 67 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయించుకోవాలంటే ప్రస్తుతంలో అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా చక్కగా చేయించుకుంటారు. మరి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇటువంటి కార్యక్రమం చేయించుకోలేరు. దైవానుగ్రహం ఉంటే చాలులే అనుకుంటుంటారు. అటువంటి వారి కోసం చక్కగా ఈశ్వరునికి సంబంధించిన 121 సార్లు రుద్రాభిషేకం, 121 సార్లు రుద్రపారాయణంతో పాటు మృత్యుంజయ హోమము, అలాగే కాలభైరవ హోమం, కాలాన్ని శాసించేటువంటి అధిపతి, అలాగే సుదర్శన హోమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతుంటారు. ఇక బాలారిష్ట శాంతి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే జన్మించిన తర్వాత నక్షత్రం మంచిదా లేదా తెలుసుకుంటారు, కానీ మంచి నక్షత్రాల్లో జన్మించినా తరచూ అనారోగ్య సమస్యలతో ఉంటుంటారు. నక్షత్ర శాంతి వేరు, బాలారిష్ట శాంతి వేరు. నక్షత్ర శాంతి అంటే దుష్ట నక్షత్రాల్లో జన్మిస్తే చేసుకునే శాంతి. బాలారిష్ట శాంతి అంటే జన్మించిన సమయానికి జన్మలగ్నాత్తు పాపగ్రహాలు శుభస్థానాల్లో ఉన్న, శుభగ్రహాలు పాపస్థానాల్లో వచ్చేటువంటి దోషము. కాబట్టి అటువంటి బాలారిష్ట శాంతి దోష నివృత్తికి సంబంధించి జరుగుతున్నాయి. పాపగ్రహాలు శుభగ్రహాలు మొత్తం కలిపితే 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలకి అధిష్టాన దేవతల యొక్క కార్యక్రమాలు జరిపించబడుతున్నాయి. కాబట్టి ఈ 9 గ్రహాలకి సంబంధంతో పాటుగా మృత్యుంజయ హోమం, బాలారిష్ట శాంతిలో ఏకాదశి రుద్రాభిషేకము, మృత్యుంజయ హోమం యథావిధిగా చేసుకోమని శాస్త్రం చెబుతుంది. కాబట్టి 121 సార్లు రుద్రాభిషేకము, 121 సార్లు రుద్రపారాయణంతో పాటు మృత్యుంజయ హోమము, మరియు ఉన్నవే 9 గ్రహాలు. ఈ 9 గ్రహాల ప్రభావం వల్లనే బాలారిష్ట శాంతి కలుగుతుంది. కాబట్టి ఈ 9 గ్రహాల అధిష్టాన దేవతల యొక్క హోమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల సంశయాన్ని వదిలి బాలారిష్ట శాంతికి మరియు 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళకి అనారోగ్య సమస్యలు, ఎందుకంటే మృత్యుదేవతలు కాచుకొని కూర్చుంటాయి కాబట్టి జాతకరీత్యా అటువంటి దోష నివారణకి సశాస్త్రీయంగా వివిధ రకాలైనటువంటి పూజలు హోమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి కార్యక్రమంలో తమ గోత్రనామాదులు నమోదు చేసుకొని మనం కని పెంచినటువంటి తల్లిదండ్రులకి మనం చేసేటువంటిది గొప్పది ఇదొక్కటి మాత్రమే. మనకు చాలామందిని గమనిస్తుంటాను వస్తున్నటువంటి వ్యక్తుల్లో, నేను పెద్ద పెద్ద కుటుంబాల్లో వచ్చిన వాళ్ళు వస్తుంటారు, 80 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, 70 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఆనందం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో పూర్వజన్మ పుణ్యం చేసుకోవడం వలన 60 సంవత్సరాలు దాటి జీవిస్తున్నప్పుడు దైవత్వం వాళ్ళలో ఉంది కాబట్టి అటువంటి ఆయుష్ వాళ్ళకు ఉంటుంది. మరి అటువంటి వాళ్ళకి చక్కగా సంతానంగా జన్మించినటువంటి మనం ఖచ్చితంగా చేయాల్సినటువంటిది. ఎందుకంటే మనల్ని కంచి పెని పెద్ద చేసినటువంటి వ్యక్తులకి మనం తీర్చుకునే రుణం మన హిందూ సాంప్రదాయంలో గొప్పగా ఉంటుంది. కాబట్టి షష్ఠీపూర్తి, భీమరథ శాంతి ఇవన్నీ చేసుకోండి అని చెప్పి హితబోధ చేస్తూ ఉంటుంటాం. ఎందుకనంటే అటువంటిది తల్లిదండ్రులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు, షష్ఠీపూర్తి చేసుకోలేనటువంటి వారు, షష్ఠీపూర్తిలో ప్రధానమైనటువంటిది ఏంటి, పునః కళ్యాణం చేసుకుంటారు. దాంతోపాటుగా మృత్యుంజయుడైనటువంటి ఈశ్వరుని ఆరాధన విశేషంగా చేస్తారు. అటువంటి ఆరాధన కాశీక్షేత్రంలో జరపబడుతుంది మరియు బాలారిష్ట శాంతికి జరపబడుతుంది. కాబట్టి చిన్నపిల్లలు గుక్కపెట్టి ఏడుస్తున్నా, లేకపోతే తరచూ అనారోగ్య సమస్యలతో గురవుతున్నా ఇటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. బాలారిష్ట శాంతి చేసుకోమని శాస్త్రం చెబుతుంది. చేసుకోవచ్చు, చేసుకోలేకపోవచ్చు, అది మీ ఇష్టం. కానీ తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే డబ్బు ఖర్చు అయిపోయినా పర్వాలేదు, ఎంతైనా పెట్టగలుగుతాం మనం. కానీ ఆ పిల్లలు బాధపడుతుంటే ఆ పిల్లల బాధను చూసినటువంటి తల్లడిల్లిపోయేటువంటి తల్లిదండ్రుల ఇబ్బందులు అవన్నీ మనం పొందలేము. అటువంటిది నివారించుకోవాలంటే దైవానుగ్రహం పొందితే చాలు. దైవానుగ్రహం పొందితే తరచూ అనారోగ్య సమస్యలకు గురైనా ఏదో 1-2 రోజులతో ఇబ్బందులు పడుతూ చక్కగా మనం ఇబ్బందుల నుంచి బయటపడతాం. కాబట్టి దైవానుగ్రహమే ప్రధానంగా ఉండాలి. కాబట్టి ఇటువంటి బాలారిష్ట శాంతి మరియు 60 ఏళ్ళు పైబడినటువంటి వ్యక్తుల కోసం జరిపించేటువంటి కార్యక్రమంలో తమ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురువు గారు, అదేవిధంగా విద్యా ఉద్యోగం వంటి సమస్యల నివారణకై జూన్ 28వ తేదీన మీ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి వివరిస్తారా? తప్పకుండా అమ్మ. పూర్వకాలంలో చాలామంది విద్య కోసమై సరస్వతి దేవిని ప్రార్థన చేస్తే కానీ స్కూల్లో అడుగుపెట్టేవాళ్ళు కారు. కానీ ప్రస్తుతం కాన్వెంటరీ, మిషనరీ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ఇవన్నీ పెరగడం వల్ల దైవానుగ్రహాన్ని పొందడానికి అవకాశం లేకుండా పోయింది. చదువుల వెంబడి, ర్యాంకుల వెంబడి జీవితాలు పరిగెడుతున్నాయి పిల్లల జీవితాలు. తల్లిదండ్రులు కూడా అదేవిధంగా ప్రోత్సహిస్తున్నారు. కానీ ఇక్కడ వీక్షించినటువంటి ప్రేక్షకులు తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సరస్వతి అనుగ్రహం కావాలి. కాబట్టి ఇటువంటి సరస్వతి అనుగ్రహం కోసం సరస్వతి హోమము, దీంతో పాటుగా విద్యాకారకుడు నవగ్రహాల్లో గురువు కాబట్టి గురువుకు అధిష్టాన దేవత దత్తాత్రేయ హోమము, అలాగే దక్షిణామూర్తి స్వరూపంగా ప్రధానంగా మనం ఈ ఈశ్వరుని కొలుస్తుంటాం. కాబట్టి 121 సార్లు రుద్రాభిషేకం, రుద్రపారాయణంతో పాటు చక్కగా ఈ యొక్క
రుద్రహోమం జరిపించడం జరుగుతుంది. విద్యాస్థానంలో పాపగ్రహాలు రాహువు, కేతువు, శని, కుజుడు, క్షీణచంద్రుడు ఉన్నట్లయితే విద్యాస్థానాధిపతి బలహీనపడ్డ విద్యలో అభివృద్ధి ఉండదు. కాబట్టి ఉన్నవే నవగ్రహాలు, ఆ నవగ్రహాలకు అధిష్టాన దేవతల యొక్క హోమాలు జరపబడుతున్నాయి. కాబట్టి సశాస్త్రీయంగా జరుపుతున్న కార్యక్రమంలో విద్యకు సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. తర్వాత ప్రధానంగా ఉద్యోగం, చేస్తున్నటువంటి ఉద్యోగంలో సంతృప్తి ఉండకపోవడం, అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటుండడం, ప్రమోషన్ కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో ఇబ్బందులు పడుతూ ఉండడం, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు పొందలేకపోవడం, ఇవన్నీ జాతకరీత్యా లోపాలు కావచ్చు. విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు, విదేశీ యానానికి సంబంధించి విదేశీ విద్యకు ప్రయత్నం చేస్తుంటారు, వీసా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇటువంటివన్నీ కలగాలంటే పరమేశ్వరుని అనుగ్రహం పొంది తీరాలి. కాబట్టి 121 సార్లు రుద్రాభిషేకంతో పాటు, 121 సార్లు రుద్రపారాయణంతో పాటు ఈ యొక్క వృత్తి స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహాల ప్రభావంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి అటువంటి పాపగ్రహాల యొక్క అధిష్టాన దేవతల హోమాలు సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతున్నాయి. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి, ఎటువంటి దోషమున్నా కాశీక్షేత్రంలో నివారణ జరుగుతుంది. సాక్షాత్తు పరమేశ్వరుడు సంచరించేటువంటి క్క్షేత్రము, నదీ తీరములో సిద్ధ క్షేత్రమైనటువంటి జ్యోతిర్లింగము, అమ్మవారి శక్తిపీఠము మరియు పర్వత స్థానువులు ఉన్నటువంటి కార్యక్రమం. కాబట్టి వింధ్యకి అవతల ఉన్నటువంటిది, వింధ్యకి యువతల మనం ఉన్నాం దక్షిణ దేశం, వింధ్యాపర్వతానికి అవతల ఉన్నటువంటిది సుభిక్షమైనటువంటి సుసిద్ధమైనటువంటి క్షేత్రాల్లో కాశీక్షేత్రము. కాబట్టి కాశీక్షేత్రానికి వంక పెట్టేటువంటి అవకాశం మనం లేదు. ఎక్కడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ సంవత్సరం ఏ సంకల్పం కోసమైతే ఈ యొక్క కార్యక్రమాలు నమోదు చేసుకుంటారో, తిరిగి వచ్చే సంవత్సరం కల్లా ఆ సంకల్పం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది తథ్యము తథ్యము తథ్యమని చెప్పవచ్చు. కాబట్టి విద్య ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్న వారు, జాతకరీత్యా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఏకైక పరిష్కార మార్గంగా ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఎంతో వ్యయ ప్రయాసాలు కోరిస్తే తప్ప ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేము. కాబట్టి అత్యంత అరుదుగా జరిగేటువంటి ఈ కార్యక్రమంలో తమ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొనదలిస్తే అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చు. అన్నదానం చేయడం వల్ల అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు సద్గతిని సంప్రాప్తింపచేస్తాయి అని శాస్త్రవచనం. కాబట్టి ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. గురువు గారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హిందూ ధర్మ ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన పవిత్ర కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలకు కన్యాపాశుపత మంత్రహోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు కుజదోషం, కాలసర్పదోషం, విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, లక్ష్మీప్రాప్తి, శత్రుబాధ, వ్యాపారాభివృద్ధి వంటి సర్వ సమస్యల నివారణకు మరియు మేష, వృషభ, మిథున, సింహ, కన్య, వృచ్చిక, ధనస్సు, మీన, మకర రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకై పూజలు, హోమాలు నిర్వహించబడును. దీనిలో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్పై క్రింద స్క్రోల్తున్నటువంటి గురుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. చూశారు కదండి, ఇది వాళ్ళ కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమం. రేపటి కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. హిందూ ధర్మం, ఎ వే ఆఫ్ లైఫ్.